సో ఈ రోజు చూసుకున్నట్లయితే సూర్యాపేటలో సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హంగామా చేస్తున్నారు. మొత్తం దేవర ఫీవర్ నడుస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూసిన సినిమా వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే ఇది ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పొచ్చు. సో అడిగి తెలుసుకుందాము సూర్యాపేట జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు నాగార్జున గారు ఉన్నారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాము. అన్న ఎట్లా ఉంది అన్న సినిమా? సినిమా బాగుంది, సూపర్ ఉంది సినిమా. మా తారక అన్న తీసిన సినిమాకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే తారక అన్న మా కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉండు, ఆయన తీయడానికి సిద్ధంగా ఉండు, మేము చూడడానికి సిద్ధంగా ఉండు. మీరే కాకుండా మా అభిమానులు మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉండరు, అందరికీ కాలాలు ఎగిరేసుకునేలాగా ఖచ్చితంగా చెప్తాడు, కాలాలు ఎగిరేసుకునేలాగా చేస్తాడు, అదే చేస్తూ పెడుతుండు. దేవర సినిమా అనేది అసలు ఒక అది ఒక మలుపు, ఒక అభివృద్ధి. అది ఒక మాట చెప్పాలంటే చెప్పలేవు. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కానీ మీకు ఫ్యాన్స్ కు మంచి మీల్స్ లెక్కనే ఉందా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా 10 సంవత్సరాలకు ఒకటి వచ్చినా గానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ. 10 సంవత్సరాలకు ఒకటి వచ్చినా ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ ని మించాలన్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా డాన్సే గానీ ఆ యాక్టింగ్ గానీ అసలు ఎవరు లేరుగా. టాలీవుడ్ లోనే నెంబర్ వన్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయింది కదా, ఫ్యాన్స్ గా మీ ఫీలింగ్ ఏంటంటే? ఫ్యాన్స్ అనే ఫీలింగ్ అంటే మేము అంత దూరం వెళ్ళినాం, అది మేము మాకు ఎదురుగా కళ్ళతోనే అవపడతానని వెళ్ళినాం. ఆడికి పోయిన తర్వాత ఆయన చేసింది ఏం లేదు, తారకన్న ఒకటి అందరూ చూద్దాం అనేది ఆలోచనతో కలవడానికి వస్తాం అనుకుంటు, కానీ చిన్న మిస్టేక్ లో అది క్యాన్సిల్ అయింది. దానివల్ల మాకు చాలా బాధగా ఉంది, మాకంటే ఎక్కువ అన్నకు కూడా బాధ ఉంది, మాకంటే ఎక్కువ బాధపడ్డాడు. ఆయన ఇంట్లో కూర్చొని బాధపడ్డాడు, మేము బయట ఉండి బాధపడ్డాం, అంతే తేడా. ఆ బాధ కూడా ఆయన తెలియజేసుకుని మాతో పంచుకుంటూ మాకు అదే సంతోషం. సో సినిమా అయితే మొత్తం బ్లాక్ బస్టర్ అంటారు? బ్లాక్ బస్టర్ నెంబర్ వన్ ఇట్టు. అసలు ఏది లేదు, మాట ఇచ్చిండు, చాలా రేలేసుకున్న మాట ఇచ్చిండు, ఆ మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఉన్నంత కాలం చేస్తూనే ఉంటాడు, ఆయన చేసినంత కాలం చేస్తాడు, మేము చూసినంత కాలం చూస్తూనే ఉంటాం. ఎన్టీఆర్ కు ఉన్నంత కాలం ఎన్టీఆర్ తేనే ఉంటాం. ఎన్టీఆర్ఏ ఆయన ఏదైతే ఒకటే చెప్పిండు, ఏమన్నాడు, ఏది చేసినా 10 మందికి ఉపయోగపడేది చేయమంటు, అదే 10 మందికి ఉపయోగపడేది. మేము కూడా ఫ్యాన్స్ కూడా అదే రకంగా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు అన్న నాయన్ గారు ఉన్నారు, టికెట్లు కూడా నాకే ఇచ్చిండు, టికెట్లు ఇచ్చిండు. సో అన్న చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్ ని సృష్టించడం పక్క, ఎందుకంటే దసరా ముందల మా అభిమాన ప్రేక్షకులందరికీ, ప్రేక్షకులకు మరియు అభిమానులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగిరేసి చెప్తున్నాం, ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ గురించి చెప్పండి. ఒకటి. రెండోది, ఎన్టీఆర్ గారిని ఇండస్ట్రీలో తలదన్నెటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు. ఎంతమంది పైసలు ఇచ్చి అవార్డులు తెచ్చుకోండి, ఇంకేమైనా తెచ్చుకోండి, కానీ ఎన్టీఆర్ ని మాత్రం బీట్ చేయలేరు. ఎందుకంటే నటనలో తాత రూపాన్ని తీసుకోవడమే కాదు, నటనని గనా పునికి పుచ్చుకున్నాడు, ఆయనని కొట్టేటోడు లేడు ఎన్టీఆర్. డైలాగ్ డెలివరీ కానివ్వండి, టైమింగ్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఫైటింగ్ కానివ్వండి, లేకపోతే సింగిల్ టేక్ లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు వారి యొక్క అభినయాన్ని మా ప్రేక్షకులకు అందిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు విడుదలైనటువంటి దేవర మూవీ ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ రోజు కొత్తగా అసలు ఎన్టీఆర్ గతంలో తీసినటువంటి మూవీస్ అన్ని సినిమాలకు ఈ యొక్క దేవర సినిమా చూడండి, దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఖచ్చితంగా ఎన్టీఆర్ తోటి ఎప్పుడు సినిమా తీయాలని డైరెక్టర్లు లైన్ కడతారు చూడండి ఖచ్చితంగా. అదే విధంగా ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ మీద ట్రోల్స్ పెడుతున్నారు, ఎవరెవరికి సంబంధించిన అభిమానులు వారికి ఉంటారు, మేము ట్రోల్స్ పెడితే ఒక్కొక్కరికి మీ ఫోన్లు కాదు మీ ఏం బలగాలో అవి బలిగిపోతాయి. మేము ట్రోల్స్ పెడితే, మేము ట్రోల్స్ చేయదలుచుకుంటే, కానీ ఎన్టీఆర్ గారు మాకు క్రమశిక్షణని నేర్పిండు, అదే విధంగా దయాగుణాన్ని నేర్పిండు, ఆ విధంగానే మేము ప్రవర్తిస్తాం. మేము చిల్లర చేయం, డీజేలు పెట్టాం, ఎగరాం, అన్ని చేయం, మాకేమైనా ఉంటే ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. రక్తదానం కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, లేకపోతే పళ్ళు పంపిణీ కానివ్వండి, ప్రతి ఒక్కటి అభిమానంతో ఎన్టీఆర్ గారు ఈ విధమైన కార్యక్రమాలు చేయమని చెప్పి మమ్మల్ని ఎప్పుడు సదా మీరు ఏ విధమైన కార్యక్రమం చేసినా ప్రజలకు ఒక మంచి చేసే విధంగా ఉండాలి, కానీ హాని కలిగించే విధంగా ఉండొద్దు అని చెప్పేసి చెప్పారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ గారు
ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఎక్కడ ఎవరిని దాటిపోతాడు అని చెప్పేసి భయపడి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకనా కావాలని అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చేశారో అందరికి తెలుసు. ఫోన్లు చేయించుకొని కావాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చెప్పి చేయించడం జరిగింది. అయినా కూడా ఎన్టీఆర్ ఒక్క ఎంటికే కూడా ఎవడు పీకలేడు. ఖచ్చితంగా మేము ఎన్టీఆర్ అభిమానులుగా గల్లా కాలర్ ఎగరేసుకుని చెప్తున్నాం. అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్న. బ్రదర్ ఎట్లుంది సినిమా? చాలా బాగుంది అన్న మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన మూవీ, చాలా బాగుంది. రాయమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అంటారు గానీ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అందరు వచ్చే సినిమాని తప్పగా వీక్షించాలని కోరుకుంటున్నాను అన్న. ఫ్యామిలీతో రావచ్చు అన్న. చాలా బాగుంది అన్న సినిమా. 100 డేస్ పక్క అన్న. డే 1 2 కూడా పక్క వస్తాయి అన్న. బొమ్మ బ్లాక్ బస్టర్ రచ్చ రచ్చ ఇంకన్న. దేవర సంవత్సరం ఈ సంవత్సరం మా అన్న కాలర్ ఎగరేజ్ చెప్పిండు అన్న దేవరెట్ట అని. దేవరెట్ట అంతేగా అన్న చూపెట్టు మాత్రం వేరే లెవెల్. అన్న చూసి సముద్రంలో వస్తాడన్న. అది అంతే గాని తోమంతే అన్నగారు ఎన్టీఆర్ గారి మీద అభిమానం తోటి 80 కిలోమీటర్ల నుంచని సూర్యపేట వచ్చారు. అడ్డగూడు మండలం యాదాద్రి జిల్లా నుంచి వచ్చారట. అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్న. ఎందుకన్నా ఎన్టీఆర్ గారు అంటే ఎందుకు మీకు అంత అభిమానం? అరే యాక్టింగ్ డాన్సింగ్ నటన ఒక కళాకారునికి ఉండాల్సిన లక్షణాలు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి అంటే ఈ రోజులలో ప్రాణీయుల లెవెల్లో ఓన్లీ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ భూతో భవిష్యత్. ఇప్పుడు ఇండియా లెవెల్లో ఏకైక నెంబర్ 1 హీరో అంటే ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారిని బీట్ చేయబోతున్నారు ఈ సినిమా తోటి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయిందన్న కదా. సో మీరు అభిమానంగా మీ ఫీలింగ్ ఏంటన్న? ఇప్పుడు ఎన్టీఆర్ గారు మీసాలు మొలవనప్పుడు 23 ఏళ్లలోనే ఆంధ్ర వాళ్ళ 10 లక్షలతో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇండియా లెవెల్లో కూడా 10 లక్షలతో చేసిందంటే రైళ్లు పెట్టి తిరుపతిలో అక్కడ ఆంధ్ర గుంటూరులో చేసింది ఆంధ్ర వాళ్ళ. దాని తర్వాత ఎన్టీఆర్ అంత స్టామిన్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది తప్ప ఇది మాకు డిసప్పాయింట్ కాదు. మా ఆనందం మా వ్యక్తిగతంగా సక్సెస్ ఇది. సో చూసిరన్న సినిమా? చూశానన్న. ఎట్లుంది? బాగుందన్న. యాక్షన్స్ పాటలు అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ కొరటాల శివ అది రైటింగ్ ఎన్టీఆర్ యాక్షన్ చూడాలి. ఎన్టీఆర్ చూడాలన్న. ఎన్టీఆర్ కనబడతారు సినిమా మొత్తం. సో జనరల్ గా ఒక సెంటిమెంట్ ఉంటుంది అన్న, మన రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ హీరోకి అది ఫ్లాప్ వస్తుంది అని అంటున్నారు. బట్ ఇప్పుడు దేవర అలాంటి బీట్ చేసిందంటారా? ఫ్లాప్ వస్తుంది అని అప్పుడు అన్నారన్న. ఆ రోజు ఆశ్చర్య తీసినప్పుడు కూడా మెగాస్టార్ గురు ఇదే చెప్పారు. నేడు ఫ్లాప్ అనేది ఆల్రెడీ 135 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్ కొల్లగొట్టబోతుంది. దేవర ఆల్మోస్ట్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయబోతున్నాడు ఈ సినిమా తోటి. ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా అది బ్రేక్ చేయడం వల్ల ఓన్లీ ఎన్టీఆర్ కి సాధ్యం అది.